రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 114వ అధ్యాయము 8వ వచనము. ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం గమనించినట్లయితే బండను నీటి మడుగుగాను, బండ అనగా ఆ రాయి, ఓకే, రాతిగా ఉన్నటువంటి నీ యొక్క జీవితం కానీ నీ హృదయం కానీ బండలాగా అయిపోతే, ఎలాంటి చలనము లేకుండా అయిపోతే, అంటే నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం చేత, బాల్య జీవితం నుంచి నీవు అనుభవించినటువంటి కష్టాలు శ్రమల చేత కొంతమంది హృదయం చాలా కఠినంగా అయిపోతుంది. బాల్యంలో ప్రతి ఒక్కరి హృదయము సున్నితంగానే ఉంటుంది. కాలక్రమేణా వారు పెరిగినటువంటి పద్ధతులను బట్టి, సమాజమును బట్టి, మరి జనుల మధ్య వారు పెరిగిన విధానమును బట్టి వారి యొక్క హృదయము బండగాను మరి రాతి బండగాను అయిపోతుంది, అంత కఠినంగా అయిపోతుంది. అయితే అలాగ కఠినమైపోయినటువంటి ఎలాంటి హృదయం అయినా సరే యేసు క్రీస్తు ప్రభువు వద్దకు వచ్చినట్లయితే ఆ బండ నుంచి కూడా నీటి మడుగు అనేది వస్తుంది. నీటి మడుగు అంటే నీరు అనేది ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు అనేకులకు ఉపయోగపడేలాగా ఉంటుంది. ఆ రాయి అనేది ఎవరికి ఉపయోగపడకపోవచ్చు, కానీ నీరు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగమే. పశు పక్షాదులకు, మరి జంతువులకు, అట్లాగే వృక్షములకు, మనుష్యులకు, సమస్త జీవరాశికి నీరు అనేది జీవనాధారము. కాబట్టి అలాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వారిలాగా అలాంటి కఠిన హృదయులను కూడా నేను మార్చగలను అని దేవుడు చెప్తున్నాడు. దానికి సాదృశ్యంగానే ఇస్రాయేలీయులను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు బండను మోషే తన యొక్క చేతి కర్రతో కొట్టగానే దాని నుంచి నీటి ప్రవాహము రావటము, దాని ద్వారా జనులందరూ దాహము తీర్చుకొని తెప్పరిల్లటము మనము చూస్తున్నాము. అంటే దేవుడు మనకు చేస్తాను అని చెప్పేదానికి రుజువును కూడా ముందే చూపిస్తున్నాడు. ఆ రీతిగా నీ యొక్క హృదయం కఠినమైపోయినా సరే నీవు నా యొద్దకు వచ్చినట్లయితే తప్పనిసరిగా నీ యొక్క హృదయాన్ని మారుస్తాను, నీ యొక్క జీవిత పరిస్థితిని కూడా మారుస్తాను. అది ఎలాంటి కఠినమైనటువంటి బండ అయినా, చెకుముకి రాతి బండ అయినా సరే నీటి ఓటలుగా చేయువాడు దేవుడు మాత్రమే. మరి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఇరుక్కుపోయినా, నీకు అంతకుముందు ఎలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు జీవితంలో ఎదురైనా, వాటి వల్ల నీవు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి చివరకు ఒక రకమైనటువంటి మొండితనాన్ని అలవర్చుకున్నా సరే దేవుడు తన యొక్క ప్రేమ ద్వారా తిరిగి నీలో నూతనమైనటువంటి హృదయాన్ని, నూతన మనస్సాక్షిని అనుగ్రహించుట ద్వారా పాతగా ఉన్నటువంటి నీ యొక్క బండలాంటి మనస్తత్వాన్ని నూతనమైనటువంటి నీరు పారేటువంటి ప్రవాహ జలములుగా దేవుడు మారుస్తాడు. అప్పటి వరకు నీవు ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నావేమో, నీకు నీవు కూడా ఉపయోగం లేకుండా ఉన్నావేమో, కానీ నీ ద్వారా అనేకులు ఆదరణ పొందినట్లు, అనేకులు రక్షణ పొందినట్లు, అనేకులు విడుదల పొందినట్లు, అనేకులు పోషింపబడినట్లు కూడా దేవుడు చేయటానికి సమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము నిరీక్షణ అనేది కోల్పోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రతి ఒక్కరిని ఆదరించువాడు. మనకు ఇచ్చినటువంటి నూతన నిబంధన ప్రకారము ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆ బండ మనకు శిరస్సుగా ఉన్నప్పుడు మనలో నుంచి ఏమి వస్తాయన్నాడు? జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. జీవజలము అంటే సదాకాలము నిలుచున్నది, ఎల్లప్పుడూ కూడా నిరంతరము ప్రవహించేది. సో ఈ రీతిగా మనల్ని కూడా దేవుడు నిరంతరము ఆశీర్వాద కారణంగా అనేకమైనటువంటి జనాంగాలకు చేయాలి అని ఆశపడుతున్నాడు. మనకు కావలసిందల్లా మన యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవటం మాత్రమే. కాబట్టి ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆదరణ వాక్యం ద్వారా ఎలాంటి నిరాశ నిస్పృహ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు ప్రస్తుతం ఉన్నా సరే ఆయన యొద్దకు వచ్చి ఆయనకు నీ హృదయాన్ని అప్పగించుకుంటే నీ జీవితాన్ని చక్కని నీటి మడుగుగాను, నీటి ఓటగాను ఆయన చేయటానికి సమర్థుడు. మరి ఇట్టి కృప మనందరికీ కూడా పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.